దేవుని ఘనమై నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? పై వచనాల్లో 13వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ అంటాడు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. రకరకాల సమస్యలలో నుండి వెళుతున్న సమయంలో మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంటుంది. మనస్సు నిలకడగా నిలబడదు. కన్ఫ్యూజన్స్, భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన రకరకాల నిర్ణయాలు. ఆ పరిస్థితుల్లో మన మనస్సును కాన్సన్ట్రేట్ చేసి మనస్సును తిన్నగా దేవుని మీద మనం నిలపగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కనుక మనస్సు తిన్నగా నిలపాలి. యెహోషపాతుకు నలువైపుల నుండి శత్రువులు చుట్టుముట్టినప్పుడు యెహోషపాతు చేసిన తెలివైన పనిది దేవుని మందిరంలోకి వెళ్ళి మందిరంలో మోకారులుని తన మనస్సు తిన్నగా నిలిపి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు యెహోషపాతు జీవితంలో. ప్రియ దైవ జనాంగమా, మీకున్న ప్రతి సమస్యలో మీ మనస్సు తిన్నగా నిలపండి. దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రార్థనలో మోకరించినప్పుడు ఇక రకరకాల ఆలోచనలు, రకరకాల కన్ఫ్యూషన్స్లో ఉండకూడదు. మనస్సు తిన్నగా నిలిపి ప్రార్థన చేయాలి. రెండవది ఏముందో చూడండి, 13వ వచనంలోనే, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. మనం దేవుని సన్నిధిలో చేతులు ఆయన వైపు చాపటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు చాలామంది చేతులు అలా పైకి చాపటంలో అంతరార్థం, మేము వట్టి వాళ్ళమయ్యా, మేము ఏమీ చేతగాని వాళ్ళమయ్యా, మా వల్లైతే ఏమీ చేయలేమయ్యా, నిస్సహాయ స్థితిలో ఉన్నామయ్యా, మాకేం చేయాలన్నా నువ్వే చేయాలయ్యా, మేమేమీ చేసుకోలేము, మాకు మేముగా ఈ సమస్య నుండి బయటపడలేము, మాకు మేముగా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నాం, నిస్సహాయ స్థితిలో చేతులు పైకెత్తేసామయ్యా, మా పరిస్థితి ఇదయ్యా, చేతులు పైకెత్తేసామయ్యా, ఇక దిక్కు నీవేనయ్యా అన్నట్లన్నమాట చేతులు ఆయన వైపు చాపటం. అలా చేతులు ఆయన వైపు చాపి దిక్కు నీవేనయ్యా. రాజులు కూడా అలాగే చేతులు చాపేశారు, ఇక మా వాళ్ళు అయితే ఏమీ కాదయ్యా, చేతులు చాపేస్తున్నామయ్యా, దిక్కు నీవేనయ్యా, ఏదైనా నువ్వే చేయాలయ్యా. బైబిల్ గ్రంథంలో రాజులు అలా ప్రార్థన చేస్తే వారి మీద పేకల్లోతుకు వచ్చేసిన కష్టాల్లో నుండి అద్భుత విడుదల దేవుడు ఇచ్చాడు వారికి. మనకు కూడా దేవుడు అలాగే సహాయం చేస్తాడు. అలా చేయగలగాలి మనం, చేతులు ఆయన వైపు చాపాలి. అలా చేతులు చాపిన మనం 14 వచనం అంటాడు, పాపం నీ చేతుల్లో ఉండుట చూచి దానిని నువ్వు విడిచిన ఎడల. చేతులు చాపి ప్రార్థిస్తున్న సమయంలో మన మనస్సు మనకు గద్దిస్తూ, నీలో పలానా పాపం ఉంది కదా, నీలో పలానా అపవిత్రత ఉంది కదా, నీలో పలానా లోపం ఉంది కదా అని చూపించినప్పుడు ఆ లోపాలను మనం సరిచేసుకొని వాటిని మనం విడిచిపెట్టేస్తే, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు మన మనస్సాక్షే మనకు గద్దిస్తూ ఉంటుంది, పలాన విషయంలో నీలో పొరపాటు ఉంది, పలాన విషయంలో నీలో పొరపాటు ఉంది. మన మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు దాన్ని మనం వదిలేసేయాలి. ఇక ఇది చేయనయ్యా, క్షమించయ్యా, వాటిని నేను వదిలేస్తున్నానయ్యా, వాటి జోలికి వెళ్ళనయ్యాక ఇక ఆ విషయంలో నేను వదిలేస్తున్నాను అని వదిలేయగలగాలి. ఇక తర్వాత ఏం చేయాలి? 14 వచనం అంటాడు, రెండో లైన్, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. గుడారం అంటే మన గుండెగుళ్ళో, మన హృదయంలో దేవునికి ఇష్టం లేదు ఏది ఉన్నా సరే దాన్ని కొట్టేయాలి, దాన్ని తీసి అవతల పడేయాలి. దుర్మార్గత, లేకపోతే దేవునికి ఇష్టం లేదు ఏదైనా సరే, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన, దేవునికి ఇష్టం లేని తీరు, అది ఏదైనా మన హృదయంలో నుండి దాన్ని తొలగించేసుకోవాలి. మనం దాన్ని తొలగించేసుకుంటే ఖచ్చితంగా నువ్వు సంతోషిస్తావు, నిర్దోషివైతో నువ్వు సంతోషిస్తావు అంటాడండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తావు. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడంటే ఈ నాలుగు పనులు చేసినప్పుడు. మొదటి పని ఏంటండి? మనసు తిన్నగా నిలపాలి, కాన్సన్ట్రేషన్. రెండో పని ఏంటండి? చేతులు ఆయన వైపు చాపాలి, నేను ఒట్టి దాన్ని ఒట్టి వాడినయ్యా, చేతులు ఎత్తేస్తున్నానయ్యా, నా వల్ల ఏది కాదయ్యా, ఏదైనా నువ్వే చేయాలయ్యా నా జీవితంలో.
ఇక మూడోది చేతిలో పాపం ఉన్న చూచి దాన్ని విడిచిపెట్టాలి అంటే మనలో ఏముందో దాన్ని మనం విడిచిపెట్టేయాలి మనకు మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు ఇక అది మనం కంటిన్యూ చేయకూడదు నేను విడిచిపెట్టేస్తున్నానయ్యా నీకు ఇష్టం లేనిది ఇది నేను విడిచిపెట్టని ప్రవర్తన నాలుగోది మన హృదయంలో దుర్మార్గత దేవునికి ఇష్టం లేని చెడుతనం ఏదున్నా దాన్ని బయటికి కొట్టేయాలి బయటికి పారేసేయాలి ఈ నాలుగు పనులు మనం చేయగలిగితే అప్పుడు నిర్దోషివవుతావు సంతోషిస్తావు జీవితంలో నీ బ్రతుకప్పుడు ఎలా మారిద్దో చెప్పనా అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అంత బ్రైట్ ఫ్యూచర్ దేవుడు మనకి ఇస్తాడు అంత బ్రైట్ ఫ్యూచర్ ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ అలాంటి ఫ్యూచర్ అలాంటి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కలుదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం విన్న ప్రియల జీవితాల్లో ఈ వాగ్దానం దయచేసి నెరవేర్చండి వీరి బ్రతుకులు ప్రస్తుతం అంధకారంగా ఉన్నా ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నా మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా చేస్తానన్నారు ప్రకాశింపజేస్తానన్నారు దయచేసి వీరి బ్రతుకుల్ని అలా ప్రకాశించేటట్టుగా చేసి ఆనంద సంతోషాలతో నింపండి ప్రతి వ్యక్తిని దీవించి వాగ్దానం నెరవేర్చమని ఈ కుటుంబంలో నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ Thank you.